తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. కార్యాలయం వెనుక భాగం నుంచి లోపలికి చొరబడ్డ పాము ఓ ఎలుకను తింటూ ఉండగా భద్రతా సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాములు పట్టడంలో ప్రావీణ్యం ఉన్న హుసేనియాలం పిఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ నాయక్ను పిలిపించారు అధికారులు. వెంటనే స్పాట్కు చేరుకున్న వెంకటేష్ నాయక్ చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నాడు. దీంతో డీజీపీ కార్యాలయం సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న పామును జూ పార్కు తరలించారు. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ డీజీపీ కార్యాలయంలో గతంలో పలు సందర్భాల్లో పాములు పట్టాడు. ఇప్పటి వరకు 100కు పైగా పాములు పట్టిన అతని తండ్రి సీఎం కేసీఆర్ దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. పామును పట్టిన వెంకటేష్కు రివార్డు ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయం అధికారులు సిఫారసు చేశారు. కానీ చూడటానికి బాగుంది కదా.